కొత్త కథ రాద్దాం, లాక్డౌన్ లో అందరు చేసిన పనులు ఏంటంటే కొత్త కథలు రాయటం, కొత్త పాయింట్స్ రాయటం. ఎందుకంటే అంత 3 మంత్స్ ప్రీషియస్ టైం దొరకదు ఇళ్ళలో కూర్చోడానికి. ఎగ్జాక్ట్లీ. నాకేమో ఈ కథ చిరంజీవి గారికి చెప్పేయటం, సోల్ క్రియేట్ అయిన కథ చెప్పాను, ఆయనకు సోల్ నచ్చింది. క్లైమాక్స్ లో విలన్ ట్రాక్ ఒకటి, లాస్ట్ 2 నిమిషాలు ఇంకేదైనా బలంగా ఉండాలి బాబి అన్నారు. అదే లాస్ట్ లాక్డౌన్ బిఫోర్ ఆయనకి నాకు జరిగింది. సో ఈ జర్నీలో ఇంకొక ఒక వ్యక్తికి నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే, కోటాల షో గారికి. ఓకే. ఎందుకంటే నా కోటాల షో గారు దిల్లాజ్ గారి దగ్గర పనిచేసినప్పుడు, ఆయన రైటర్గా ఉన్నప్పుడు బృందావనానికి నేను మిస్టర్ పర్ఫెక్ట్ ఉన్నప్పటి నుంచి పరిచయం. ఆయన పై ఫ్లోర్లో ఉంటే నేను కింద ఫ్లోర్లో ఉండేవాడిని. ఓకే. సో నాకంటే బాగా సీనియర్, నాకంటే ముందు మిర్చి చేయటం, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అయిపోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఆచార్య లొకేషన్కి వెళ్ళినప్పుడల్లా నాకు పాజిటివ్గా ఆయన ఒక ధైర్యం ఇస్తుండేవాడు, ఇలా వెళ్ళు, ఇలా వచ్చాయి, చిరంజీవి గారితో బాగుంటుంది అన్నీ చెప్తూ ఉండేవాడు. ఈ కథని ఎప్పుడైతే సోల్ క్రియేట్ అయిందో చిరంజీవి గారు ఫస్ట్ కోటాల షో గారికి చెప్పించారు. ఓకే. ఒకసారి శివగారికి చెప్పమ్మా, శివకి మీకు ఇబ్బంది ఏం లేదు కదా, నాకు ఇబ్బంది లేదు సార్, నాకు ఆయన అంటే ఆయన రైటింగ్ స్కిల్స్ అంటే నాకు బాగా ఇష్టం అన్నాను. చిరంజీవి గారికి శివగారికి ఒకే రోజు చెప్పాను. చెప్పినప్పుడు చిన్న చిన్న తప్పులు కూడా పాపం శివగారు కవర్ చేస్తూ, చాలా బాగుంది సార్, చాలా బాగుంది, సీ స్మగ్లర్ అనే థాట్ బాగుంది, మీరు చాలా బాగుంటారు అని పాజిటివ్ సపోర్ట్ చేసేవారు. సపోర్ట్ చేస్తారు. ఫైనల్గా ఈ శివ కూడా బాగుంది అంటాడమ్మా, బట్ లాస్ట్ 2 నిమిషాలు వర్క్ చేయబోమే అన్నారు లాక్డౌన్. ఈ లాస్ట్ 2 నిమిషాలు వర్క్ చేసేసాం, 2 వర్షన్స్ వచ్చేసినాయి విలన్ ట్రాక్. ఎన్నో సినిమాలు చూస్తుంటే నాకు మళ్ళీ ఈ సినిమా చిరంజీవి గారు ఓకే అన్నారు, బట్ నాకు ఎక్కడో అసంతృప్తి వస్తుంది. ఈరోజు అది కొత్త కథ కోసం మొదలెట్టింది నేను, ముందు ఈ కథ సంగతి ఏదో చూద్దామని సడన్గా ఓ రోజు, అసలు ఇది కాదు, ఒక రవితేజ గారు లాంటి ఆయన ఈ సినిమాలో ఉండి ఒక బలమైన కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసి ఇద్దరు, ఎందుకంటే రవితేజ గారి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన లేదు, నేను ఇవాళ ఇక్కడ కూర్చొని కెమెరా ముందు మాట్లాడుతున్నానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. ఎగ్జాక్ట్లీ. లేకపోతే ఎవరు వచ్చేవాళ్ళో ఎన్ని సంవత్సరాలు పట్టేదో నాకు తెలియదు, కానీ హిస్టరీ అది. రైటర్గా స్ట్రగుల్ అవుతూ ఈ నెలకి ఈ రెంట్ కట్టడానికి డబ్బులు వస్తాయా లేదా అని భయపడుతూ లవ్ మ్యారేజ్ చేసుకుని ఒక అమ్మాయి మనల్ని నమ్మొచ్చి వాళ్ళ పేరెంట్స్ పెద్ద ఫ్యామిలీ అయినా సరే మనకిచ్చి పెళ్లి చేసి యేసుగూడలో ఇంట్లో ఉంటూ భయపడుతూ ఏ నెలకాల అలా టెన్షన్ పడుతున్నా, నన్ను తక్కమని ఈడీలో ఫైర్ ఉంది, నువ్వు సినిమా డైరెక్టర్ అవ్వాలని వచ్చావు కదా కట్ చెప్పు అంటాం, అది పవర్ అవటం. అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ వాళ్ళ తెరి వేరేదాకా వచ్చా. సో ఎప్పుడు నేను కథ పెన్ను పట్టుకున్నా నాకు రవితేజ గారు వస్తారు, ఈ సినిమా రవితేజ గారికి అయితే, ఈ క్యారెక్టర్ రవితేజ గారికి అయితే. సో రవితేజ గారు నాకు కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిస్తే ఆయనే గుర్తు వస్తున్నాడు. ఓకే. సో సడన్గా ఒక రోజు నా టీం అందరికి జూమ్ కాల్లో వచ్చి నాకు ఒక ఐడియా వచ్చింది, ఇది కాదు కథ, ఫస్ట్ హాఫ్ అంతా సీ స్మగ్లరే, బట్ అటు మలేషియా వచ్చి యుద్ధం చేస్తుంది ఒక శత్రువు కోసం. శత్రువు ఎవరా అంటే అది జీవితంలో ఒక రవితేజ గారు వచ్చారు. రవితేజ శత్రువు ఏంటనే కాబట్టి ఇంటర్వల్ అవుతాం. సెకండ్ హాఫ్ నుంచి ఇద్దరు కొట్టుస్ వస్తున్నారు, ఇద్దరికి పడదు, స్టెప్ బ్రదర్స్, ఒకే తండ్రికి పుట్టిన ఇద్దరు వేరు తల్లులు, కొట్టుకుంటున్నారు ఇద్దరు మాస్టర్స్, ఇద్దరు ఎంటర్టైన్మెంట్ పుల్ చేయగలరు. ఒక 50 నిమిషాలు కనుక మనం అడుగు తొబ్బితే ఫస్ట్ టిక్ పైసా వసూలు, జనాలు అసలు కథ అడగడం అనగానే వెంటనే మా వాళ్ళందరూ హై ఫీల్ అయ్యారు. ఇప్పుడు నేను చిరంజీవి గారికి చెప్పాలి, ఆయన ఆల్రెడీ సోలో కథ ఓకే అనేసాడు, తమ్ముడు పాత్ర ఉండేది కానీ చాలా మినిమం చిన్న క్యారెక్టర్, అదే నాట్ లైక్ స్టార్. అదే. సో ఫస్ట్ శివగారికి అప్పుడే మెల్లగా సడలింపు ఇచ్చారు, 2 అవర్స్ బయటికి వెళ్ళొచ్చు అని గవర్నమెంట్. శివగారు ఒకసారి మీరు ఆఫీస్కి రావాలంటే రాబోయి అన్నారు. వెళ్ళాము, శివగారు నేను నిలబడి ఉన్నాం దూరంగా, ఆయన మాస్క్ పెట్టుకున్నాడు, నేను మాస్క్ పెట్టుకున్నాను. షుగర్ ఏం లేదు, మీకు ఆ కథ అంతా తెలుసు కదా, ఇప్పుడు ఈ కొత్త వర్షన్ చెప్తాను, వర్షన్ ఒకసారి వినండి, బాస్కి చెప్పచ్చో లేనో, ఎందుకంటే చిరంజీవి గారితో ఆల్రెడీ 80% సినిమా పూర్తి అయిపోయింది ఆయన, హీ నోస్ బెటర్ చిరంజీవి గారి ఎమోషన్ కానీ ఆయన వేవ్ లెంగ్త్. చెప్పంగానే వెంటనే సింగిల్ ఈ వర్షనే చెప్పు, ఆయన దీనికే ఓకే అంటారు, ఇంకో హీరో ఉన్నాడా లేదని ఆలోచించే అలాంటి మెంటాలిటీ కాదు ఆయనది, కథను ఆలోచిస్తాడు బాబు, ఇదే చెప్పు చాలా బాగుందని ధైర్యం వచ్చేసి మళ్ళీ మా వాళ్ళు ఫోన్ చేశారు శివగారి దగ్గర టిక్. తర్వాత ఫస్ట్ ఈ పాత్ర పుట్టినప్పుడు రైటర్స్తో పాటు నవీన్ గారికి ఫోన్ చేశారు, నిర్మాతకు కూడా చెప్పాలి మనం, చెప్తే ఆయన యుఎస్లో ఉన్నారు బాస్టన్లో. ఏమంటో అదిరిపోయింది బాబు గారు, అదిరిపోయిందండి, రవితేజ ఫిక్స్ అండి, అంటే క్యారెక్టర్ తెలియదు ఏం తెలియదు, రవితేజ ఫిక్స్ అండి అంటాడు, బట్ ఆయన చేస్తే బాగుంటుంది అవి అంటున్నాడు ఆయన. రవి గారికి ఫోన్ చేసి ఆయన హ్యాపీ. సో ఇలా ఫైనల్గా బాస్ దగ్గరికి వెళ్ళాం, మాస్క్ పెట్టుకుని దూరం దూరంగా, సార్ మీరు అడిగిన క్లైమాక్స్ 2 వర్షన్స్ ఉన్నాయి, కంప్లీట్ సెకండ్ హాఫ్ ఇంకోటి చేశాను సార్,
ఆ టూ వర్షన్స్ తీసేసి ఫస్ట్ ఈ సెకండ్ హాఫ్ కొత్త వర్షన్ అని చెప్పు బాబు అన్నాడు. స్టార్ట్ చేయగానే రవితేజ గారు పేరు చెప్పట్లా నేను సెకండ్ హాఫ్ ఓపెన్ చేసి ఒక ఇంటర్వ్యూ ఒక క్యారెక్టర్ వచ్చాడు సార్, సెకండ్ హాఫ్ ఓపెన్ చేసి రవి అయిది అన్నాడు. ఎందుకంటే నేను బాడీ లాంగ్వేజ్ నేను చెప్తున్నప్పుడు ఏంటంటే ఎవరు బాడీ లాంగ్వేజ్లో వాళ్ళు నాకు తెలియకుండానే నేను అదేలే ఆ పరక ప్రవేశంలాగా ఎక్కడో ట్రై చేస్తుంటా. అదే చిన్నప్పుడు స్కూల్లో అబద్ధాలు చెప్పినప్పుడు ఈ గొడవ ఉంటుంది. సో రవితేజ గారు అన్నా, చిరంజీవి గారు అన్నా, ఇప్పుడు చేయబోతున్న బాలకృష్ణ గారు అన్నా, ఎవరిదైనా సరే ఆ క్యారెక్టర్ తప్ప నాకు వేరే క్యారెక్టర్లు ఇంకా కనబడవు. అదే యూ కెన్ మ్యానిఫెస్ట్ దెమ్. రవి కదా ఇది అన్నారు. ఇది రవి కదా అన్నారు. అవును. ఏ అదిరిపోయిందే ఇప్పుడేమవుద్ది అన్నారు. టక 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 ఏ అదిరిపోయింది ఇదే చేస్తున్నామని అన్నారు. కంప్లీట్గా ఆ కథ షెల్ఫ్ సెకండ్ హాఫ్ షెల్ఫ్డ్ పక్కన పెట్టాం. ఇప్పుడు రవితేజ గారికి చెప్పాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే అప్పటిదాకా ఎప్పుడు ఆయన ఒక స్టార్ హీరో అయిన తర్వాత ఎప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేయలేదు. పైగా ఆయనకి నాకు ఒక గురు శిష్యుడు అంటారా, ఒక ఫాదర్ అండ్ సన్ అంటారా, ఒక మెంటర్ ఇది అంటారా, విపరీతమైన ఎమోషనల్ జర్నీ ఉంది ఆయనకి నాకు. ఎవరి విషయమైనా టక్మని తొందర పడచ్చేమో కానీ నేను పడను పడచ్చేమో కానీ ఆయన దగ్గర అసలు పడ్డం. ఎందుకంటే ఇవాళ కూర్చుంది ఆయన ఇచ్చిన అవకాశం. ఎగ్జాక్ట్లీ బాగా వర్క్ చేస్తున్నాం నాకు ప్రొడ్యూసర్స్కి, నాకు నరేటర్స్కి, నాకు చిరంజీవి గారికి, నాకు కోట శివ గారికి తప్ప మూడు ప్రపంచానికి తెలియదు. అప్పుడు మీడియా వాళ్ళు రానా చేస్తున్నాడంట, ఇంకోళ్ళు ఎవరో చేస్తున్నారంట వస్తూ ఉంటాయి. ఇంకో కీలకమైన క్యారెక్టర్ ఉందంట, ఓసారి ఎవడో రవితేజ అని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అది కూడా వేశారు, అందరు నవ్వుకున్నారు. ఆరు నెలల తర్వాత రవితేజ గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పడం జరిగింది. 6 months పట్టింది ఆ క్యారెక్టర్ బిల్డ్ అవుట్ అనేది. ఉన్నది 50 minutes అయినా బట్ ఇట్ టుక్ 6 months ఆఫ్ టైం. అంతా కూర్చొని వండాం. ఒక్కొక్క సీను పొద్దునగా ఉండాలి, చనిపోయే సీన్ ఎమోషన్గా ఉండాలి, ఈ రవితేజే కరెక్ట్ అనిపించాలి జనానికి. పైగా రవి గారు ఇప్పుడు ఒక మాట అనేవాడు, మైత్రి రవి గారు, ఏమండి రవితేజ గారిని తీసుకురావటం నిర్మాతలుగా మాకు ఎక్కడో బర్డెన్, తెలియని బర్డెన్. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా అంటేనే ఓ బిజినెస్ అవుద్ది, అది సరిపోద్ది జనరల్ ఓ నిర్మాతకి. రవితేజ గారు అనేసరికి చెప్పుకోవడానికి వినడానికి డెఫినెట్గా క్రేజీ ప్రాజెక్ట్, కానీ ఎక్కడో ఇనీషియల్గా ప్రొడ్యూసర్ లెక్కలో బర్డెనే 100%. అది కూడా దాటి మీకు ఇస్తున్నాం మేము, ఇస్తాం కూడా. ఎందుకంటే మాకు చూడాలని ఉంది ఆ కాంబినేషన్ని. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి బాబీ గారు, మీకు ఇవ్వాలి చెప్తున్నాను, మిస్ఫైర్ అయితే మిమ్మల్ని ఎక్కి దొబ్బేస్తారు మీడియా రివ్యూస్ కానీ, మీడియా వాళ్ళు కానీ, ఫ్యాన్స్ కానీ, ఇద్దరు హీరోని హ్యాండిల్ చేయలేకపోయావు అంటారు. మీరు మీ దోషాల మీద పడుతుంది, మా బ్యాండర్కి ఏం కాదు, మేము ఒక మంచి సినిమా కోసం పోరాడాము ప్రయత్నించామని అందరు అంటారు. బట్ మీరు నలిగిపోతారు చూసుకోండి. కాబట్టి అంటే ఆయన ఇండైరెక్ట్గా చెప్తుంది ఏంటంటే ఒళ్ళి దగ్గర పెట్టుకొని రాయ్, ఇది రూడ్గా చెప్పలేక మీరు నలిగిపోతారు, మీకు రవితేజ గారిని ఇస్తున్నాం బట్ హ్యాండిల్ విత్ కేర్ అంటారు కదా, అది ఆ మాట నా చెవిలో బాగా బలంగా పడిపోయింది. పడిపోయిన తర్వాత ఇప్పుడు రవితేజ గారికి చెప్పాలి ఫస్ట్ ఆయన ఓకే అంటాడు తెలియదు. ఓకే అంటే జనానికి నచ్చాలి. సో ఇలా ఫైనల్గా 6 నెలల తర్వాత రవితేజ గారికి చెప్పడం. రవితేజ గారు ఎలా కన్విన్స్ అయ్యారు దీనికి అంటే, ఈ 6 నెలలు రెగ్యులర్ నేను జనరల్గా బయట హీరోలు, నేను పనిచేసిన హీరోలని ఎప్పుడైనా బర్త్డేలకి న్యూ ఇయర్కి వాటికి విషెస్ పెడతాను తప్ప రెగ్యులర్గా ఇప్పుడు బయట కనిపిస్తే తప్ప నేను పర్సనల్గా టైం తీసుకెళ్ళి కూర్చొని నేను మాట్లాడి, ఎందుకంటే మీకు ముందే ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చెప్పండి చాలా ఇంట్రావర్ట్ని, చాలా తక్కువ లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఏళ్ళ మీద ఉంటారు ముగ్గురు ఫ్రెండ్స్. ఆ విషయం మొత్తం మీడియాలో తెలిసింది నా ఒక్కడికే. సో సినిమా అయిపోతే ఇంటికి వెళ్తాను మా పాపతోనే, నా ప్రపంచం ఫ్యామిలీ. సో కానీ ఒకే ఒక హీరోని నేను ఎప్పుడూ కలవాలనుకుంటుండేది మాత్రం రవితేజ గారిని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ప్రాజెక్ట్ ఆర్ ఎనీ డెవలప్మెంట్ మేము చేస్తామో లేదో పక్కన పెడితే జనరల్ డైరెక్ట్గా వెళ్ళి కింద బాయ్ని పిలిచి అరే ఒక ఆమ్లెట్ ఏరా, పప్పుచారన్నం ఏముందిరా, కలిపి తీసుకురారా అని ఒక హీరో దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే అంత చను ఒక రవితేజ గారి దగ్గరే ఉంది. ఓకే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు నేను వంటగదిలోకి, అపాయింట్మెంట్ కూడా తీసుకోకర్ల. ఓకే ఈ 6 నెలలు కలుస్తూనే ఉన్నా, లాక్డౌన్ గురించి మాట్లాడుకుంటున్నాం, వ్యాక్సిన్లు వస్తే అయినా నేను వాళ్ళ ఫాదర్గా అందరు కలిసి వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకున్నాం కలిసి. బట్ నేను ఎక్కడ క్వశ్చన్ పేపర్లు ఇచ్చే ఇట్లా మీ మీద నేను ఇలా పాత్ర అనుకుంటున్నాను, ఆల్రెడీ చిరంజీవి గారికి ప్రొడ్యూసర్స్కి అమ్మేసాను థాటలు కూడా చెప్పట్లా, రెగ్యులర్ కలుస్తున్నా అంటే చిరంజీవి గారితో సినిమా చేస్తున్నారని తెలుసు, అవన్నీ తెలుసు, అప్పటికే వచ్చేసింది కదా. అవును, దట్ వాస్ ఇన్ ది న్యూస్. 4 సినిమా అప్పటికే కోటల శివ గారు, అవును లూసిఫర్కి అప్పటికే జయం రవి గారిని, జయం మోహన్ రాజా గారు అబ్బాయిని, తర్వాత నన్ను, తర్వాత మెహర్ రమేష్, 4 డైరెక్టర్లు ఉన్నారు చిరంజీవి గారు లైనప్లో అని మొత్తం కోడే కూసింది ఇండస్ట్రీ మొత్తం. అవును ఇది తెలుసు. సో 6 నెలలు అయిన తర్వాత ఫైనల్గా చిరంజీవి గారికి చెప్పాను, ఆయన గోహెట్ అదిరిపోయింది అన్నారు.
ఫైనల్గా రవితేజ గారి దగ్గర ఒకరోజు వెళ్ళి కాఫీ తాగుతా ఉన్నాను, ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు. ఆయన పట్టేస్తాడు జనరల్గా, ఆయన బట్టలు అంటే ఫిల్టర్ అంటే బట్టలు బాగా అడుగుదాం అంటుంటాడు ఆయన. ఫిల్టర్ ఫిల్టర్స్ ఎందుకు అబ్బాయి, ఏదో జీవితం మళ్ళీ దానికి ఫిల్టర్స్, వారు వీరు గారు వద్దు తొక్కల జీవితం చెప్పు ఏముంది నీ మనసులో అని బ్యాచ్ అయ్యి సార్ అది మీరు రేపు ఒక 1 అవర్ టైం ఇవ్వాలి నాకు అంట. అవునా ఏడబ్బాయ్ ఏంటి స్పెషల్ ఏముందా రీసెంట్ మీకు కథ చెప్పాలి. అవునా ఇప్పుడు చిరంజీవి గారు అయిన తర్వాతే కదా అన్నా. అక్కడ చిన్న పాజ్ ఇచ్చా. ఏంటి అదే చిరంజీవి గారిది అయిన తర్వాత కాదు, మీరు కథ విన్న తర్వాత చిరంజీవి గారి దాంట్లోనే అన్నా. ఒక చిన్న ఓ చిన్న క్యూరియాసిటీ అలా చూశారు నాకు. నాకు అది చిరంజీవి గారి సినిమాలో నా మీద ఏమైనా అనుకుంటావా అని. అవన్నీ వద్దు సార్, నాకు టెన్షన్గా ఉంది, నాకు 1 అవర్ ఇస్తే మీకు కథ చెప్తా, మీకు నచ్చితే చెదురు కానీ లేదంటే లేదు అన్న. నా గోడు వెళ్ళబోసుకుంటాను రేంజ్లో, ఎందుకంటే నాకు వేరే సెకండ్ ఆప్షన్ లేదు. మీకు కరెక్ట్ 6 నెలల నుంచి అవును, చిరంజీవి గారు ఫిక్స్, ప్రొడ్యూసర్ ఫిక్స్, టీమ్ ఫిక్స్, నేను వాళ్ళిద్దరు సినిమా నేను చూసి మీరు చూసిన వాళ్ళ తెలియదు, నేను చూసేసా 6 నెలల క్రితం. అదే నీకు ఇప్పుడు చెప్తున్నా, వార్నింగ్ కూడా వచ్చేసింది వచ్చేసింది. సో ఫైనల్గా అంటే మీరు కదేనండి సార్, నచ్చితే చేద్దాం లేదంటే లేదన్న. వద్దులే అబ్బాయి ఎందుకు అంటే షెడ్యూల్స్ అన్నీ టైట్గా ఉన్నాయి, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉన్నాయి, ఈ టైంలో నేను అన్నయ్య సినిమా ఇవి నువ్వు చెప్పినంత సింపుల్గా ఉంటావు, నేను విని నచ్చలేదంటే మళ్ళీ అన్నయ్య దగ్గర రవి నచ్చక వదిలేశాడనే మాట నాకెందుకు, నేను ఆయన చాలా బాగా అన్యోన్యంగా ఉంటాం, తోడబుట్టిన సొంత అన్న తమ్ముళ్ళగా ఉంటాం, అన్నయ్యది వద్దులే అన్నాడు. నేను వెంటనే సార్